మ్యామ్, ఇందాక మీరు చెప్పారు కదా కొన్ని హర్ట్స్ కూడా రిమూవ్ చేసామని. హర్ట్స్ రిమూవింగ్ అంటే రెండు కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు మ్యాక్సిమం. ఒకటి వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచో ఉండి అంటే మాకు ఏమీ లేదు. దోస్ ఆర్ నాన్ డ్వెల్లింగ్ యూనిట్స్, అంటే అక్కడ ఎవరు వాళ్ళు పర్మనెంట్ గా రెసిడెంట్స్ ఏం కాదు, జస్ట్ టెంపరీ ఒక హట్స్ వేసుకుని ల్యాండ్ ని కొంచెం అంటే దీంట్లో మాకు పోలీస్ ప్రొటెక్షన్ చాలా బాగా హెల్ప్ అయింది. లోకల్ పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు కంప్లీట్ గా మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది హెల్ప్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్. అంటే మీరు నార్మల్ గా ఫస్ట్ టైమే వెళ్ళి చెప్తారు కదా మేడం ఇలా ఎవిక్ట్ చేయాలి అన్నప్పుడు, ఫస్ట్ టైమే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అంటే మేజర్ రివోల్ట్ మూమెంట్ అయితే వచ్చిండది కదా? వచ్చింది, డెఫినెట్ గా వెంటనే చెప్పిన వెంటనే రివోల్ట్ మూమెంట్ వచ్చింది. వాళ్ళు చేయలేదు, అంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము, ధర్నాస్ చేయడము. మాకు హౌస్ సైట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఇక్కడ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మేము మాకు హౌసెస్ లేవు, ఓన్ హౌసెస్, మేము రెంట్స్ పే చేసే పరిస్థితులు లేమని చెప్పి వాళ్ళు అట్లా ఉన్నారు కదా. ఆ తర్వాత మేము తీసేసినప్పుడు ఇంకా వెళ్ళిపోయింది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా మ్యామ్? అసలు ఈ ఏరియా వాళ్ళు కాదు, కొంతమంది ఏరియా వాళ్ళు, కొన్ని నాన్ లోకల్స్ కూడా. నాన్ లోకల్స్ కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఈ టెంపరీ హట్స్. డ్వెల్లింగ్ యూనిట్స్ ఆల్రెడీ వాళ్ళు ఉంటారు అక్కడ రెసిడెంట్స్ గా, ఇంట్లో బిల్డింగ్స్ అవి కట్టేసుకుంటారు, బిల్డింగ్స్ కట్టేసుకొని వాళ్ళు అన్ని థింగ్స్ పెట్టుకొని ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళను ఎవిక్ట్ చేయడం కొంచెం కష్టం. మిగతా హట్స్ టెంపరీ హట్స్ వాళ్ళను మనం కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కస్టడీలో తీసుకుంటే ఈజీగానే అయిపోతుంది. అంటే మీరు వచ్చిన కొత్తలోనే మీరు వెళ్ళి ఇలా టేకప్ చేసి ఇలా ఎవిక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఏరియా మీకు కొత్త కాబట్టి మామూలుగా అన్ని కేసెస్లో టీవీస్లో చూపించినప్పుడు ప్రెషర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ మేడం? అంటే ఎట్లా హైయర్ లెవెల్ ఉండాలి, లేకపోతే నార్మల్గా ర్యాండమ్ కాల్స్ చేసి భయపెట్టడం అలా ఉంటాయి? ఇలా పెట్టడం అనేది ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి అంత కాల్స్ చేసి ఒక సినిమాల్లో చూపించినట్టు అలా ఏమి ఉండదు. సో ఏది మేజర్ టాస్క్ అంటే ఏ చెప్తారు మేడం? ఇట్లా బిల్డింగ్స్ అవి అట్లాంటివి మేజర్ టాస్క్లు, ఇంకా మిగతావన్నీ మామూలు యాజ్ యూజువల్. ఇప్పుడు ఇంకా మిగతా అన్ని మా రెగ్యులర్ ప్రోటోకాల్ ఇష్యూస్ కానీ, ధర్నీ ఇష్యూస్ కానీ, రిపోర్ట్స్, కలెక్టరేట్కి కోర్టు కేసెస్ అన్నీ అట్లా. కోర్టు కేసెస్ అంటే ఎలా మేడం? అన్ని ల్యాండ్ మ్యాటర్స్ ఉన్నాయి కోర్టు కేసెస్ అన్ని. అంటే మీ దాకా అంటే తీసుకురావడం ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంటుంది కదా, అంటే మీ దాకా తీసుకొచ్చి అంటే ఏ కైండ్ ఆఫ్ సొల్యూషన్ కోసం? అంటే మనకి ఇక్కడ ఏదైనా సాల్వ్ కానీ ఇష్యూ ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు డెఫినెట్ గా. ఫస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి తర్వాత కోర్టుకు వెళ్తారు. కోర్ట్ నుంచి ఏదైనా డైరెక్షన్స్ తెచ్చుకొని వాటిని మనం డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ రిప్రజెంటేషన్స్ కానీ, గ్రీవియన్సెస్ కానీ కోర్ట్ ఆర్డర్స్ ని బేస్ చేసుకుని, లేదా రిజెక్ట్ అయితే ఐదర్ కన్సిడర్ ఆర్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఏదో ఒకటి వాళ్ళ పిటిషనర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ టైం మనం ఇన్ఫార్మ్ చేయకపోతే కంటెంప్ట్ కేసెస్ పడ్డం. ల్యాండ్ మ్యాటర్స్ లో మాక్సిమం వాళ్ళ గ్రీవియన్స్ ని ఎగ్జామిన్ చేసి డిస్పోజ్ అంతే, ఓకే, కన్సిడర్ అండ్ డిస్పోజ్. మ్యామ్, మీ చైల్డ్హుడ్ మీరు ఎక్కడ నుంచి చెప్పండి? మా నేటివ్ వికారాబాద్ అండి. ఓకే, వికారాబాద్. మా పేరెంట్స్కి నేను, మా బ్రదర్ ఇద్దరమే. మా ఫాదర్ ఎంప్లాయ్, అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేయాలి అన్న ఇన్స్పిరేషన్ ఇంట్లో వాళ్ళ నుండి? మా ఫాదర్ నుంచి చాలా ఎక్కువ ఉండేది, తను బాగా ఇన్స్పైర్ చేసేది, ఎంకరేజ్ చేసేది. మీ ఫాదర్? నా యాక్చువల్ మ్యారేజ్ తర్వాతనే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయింది. ఓ ఓకే, అంటే మీ నాన్నగారు అంత ఇన్స్పైరింగ్గా ఉన్నారు, ఇన్స్పిరేషనల్గా ఉన్నారు కదా మేడం గవర్నమెంట్ సెక్టర్ వర్క్ చేయాలని. బట్ అంటే ఎందుకు మరి మ్యారేజ్ వైపు ఎందుకు వెళ్ళారు? స్టడీస్ మామూలుగా కంప్లీట్ చేసిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, వాళ్ళు కొంచెం తొందరగా మ్యారేజ్ చేయాలని నా డిగ్రీలోనే మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేయడము, పీజీ చేయడము, బిఎడ్ చేయడము అంత కంటిన్యూ మ్యారేజ్ తర్వాతనే. ఓకే, అంటే మ్యారేజ్ తర్వాత 19 ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది.